సార్ నాకు చిన్న డౌట్ ఉంది సార్, ఇది యాక్చువల్గా ఫిబ్రవరి నుంచి స్టార్ట్ అవుతుంది అనుకోండి సార్ మన దేశంలో, ఈ మార్చ్ వచ్చేందుకు ఐపీఎల్ అని చెప్పేసి, తర్వాత మళ్ళీ ఐపీఎల్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఈ బిగ్ బాస్లు అంట, ఈ బిగ్ బాస్ అయిపోతానే మళ్ళీ ఈ టీవీ మళ్ళీ వరల్డ్ కప్ అని ఏదో ఇయర్లీ ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు సార్. అంటే ఇంక యూత్ ఎప్పుడు మనం ఈ పాలిటిక్స్ గురించి కానీ సమాజం గురించి కానీ ఆలోచించాలా, అంటే ఈ ఇంటెన్షనల్ గా డివైడ్ చేస్తున్నారా యూత్ని, యూత్ నేను కాదు జనరల్ గా పీపుల్స్ అందరిని జనాలని అందరినీ అని అనిపిస్తుంది. సో అది మీతో ఎన్నోళ్ళు షేర్ చేసుకోవాలని లైవ్లోకి వచ్చి. లేదండి, ఇప్పుడు వ్యాపారస్తుడు అనేవాడు వాడి వ్యాపారాన్ని పెంచుకోవడానికి ఏవైనా కథలు పడచ్చండి, వాడు అడ్వర్టైజ్మెంట్లు ఇస్తాడు, ఈవెంట్లు పెడతాడు, అన్నీ పెడతాడు. టైం ఎక్కడ స్పెండ్ చేయాలి అనేది మన సొంత విషయం అనమాట. మన పిల్లగాళ్ళు ఇలాంటి వాటిల్లోకి డీప్లో దిగిపోయిన తర్వాత టైం అయిపోయిందని ఏడుస్తారు. ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ని ఎంటర్టైన్మెంట్గా చూడకుండా జీవితంలో ఒక భాగం చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు, రైట్? 3 అవర్స్ ఒక ఐపీఎల్ మ్యాచ్ ఉందనుకోండి, 3 అవర్స్ అంటే ఒక సినిమా చూసినట్టు అంతే కదా, రైట్? మ్యాక్సిమం 3 అవర్స్ ఉంటుంది, ఒక సినిమా చూసినట్టు. అలా అంతవరకు చూస్తే వాళ్ళకి నచ్చిన ఒక గ్రూప్ అంటే మన నచ్చిన హీరో సినిమా చూసినట్టు ఒక సినిమా చూస్తే అంతవరకు ఓకే. ఆ 3 అవర్సే కాకుండా వాళ్ళ డే మొత్తం మీద, దాని మీద డిస్కషన్స్, దాని మీద బెట్టింగ్లని, లేకపోతే దాని మీద డ్రీమ్ టీమ్స్ అని అవన్నీ ఇవన్నీ లైఫ్లో కొంత పార్ట్ని దానికి కేటాయించేస్తుంటారు. తర్వాత స్పోర్ట్ అనే దాన్ని స్పోర్ట్గా తీసుకుని అది మన రెగ్యులర్ యాక్టివిటీ నుంచి బోర్ కొడితే రిలాక్స్ కోసం స్పోర్ట్స్ అవి చూడటం చేయాలి. మనం ఆడేది లేదు, పెట్టేది లేదు, ఎలాగని సగం మంది ఆడేది లేదు, పెట్టేది వరకు చూస్తుంటారు అంతే కదా. అలాంటప్పుడు దాన్ని ఎంటర్టైన్మెంట్గా మాత్రమే చూడకుండా అదేదో ఒక పెద్ద విషయంలాగా, అసలు అదొక కల్ట్ లాగా కూడా తయారైపోయింది. సో అండ్ సో ఏంటి, ఆన్లైన్లో గొడవలు కూడా జరుగుతుంటాయి అనమాట, ఈ రాయల్ ఛాలెంజర్స్కి చెన్నై కింగ్స్కి మధ్యలోని, వాళ్ళకి వీళ్ళకి మధ్యలోని ఫేస్బుక్లోని, వాట్సాప్లో, ఇన్స్టాల్లో పెద్ద గొడవలు జరుగుతూ ఉంటాయి. అది చూడగానే నవ్వు వస్తుంది అనమాట, అరే మీకు అది ఎంటర్టైన్మెంట్ కోసం ఇచ్చారు, స్పోర్ట్స్ అనేదే ఎంటర్టైన్మెంట్, దానికి వేరే ఇది లేదు ఏమి లేదు. దాన్ని అలా చూడకుండా అంటే గవర్నమెంట్, మన ప్రజెంట్ ఉండే గవర్నమెంట్ ఏమైనా ఇట్లా చేస్తుందా అని అనిపిస్తుంది సార్? నా 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 ఛాన్స్ లేదండి, దానికి అంత సీన్ ఇది లేదు, అసలు అలాంటి ఆలోచన లేదు. ఇవి ఈ యాక్టివిటీస్ అనేవి ఇప్పుడు ఇంటర్నెట్ ప్లస్ ఈ 4G డేటా ప్లాన్స్ విపరీతంగా పెరిగిన తర్వాత ఒక్కసారిగా పెరిగిపోయినాయి. ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో ఇది ఉంది, నెట్ ఉంది, చూస్తూ ఉంటారు. సో పీపుల్ వాంట్, అంటే ఈ బిజినెస్ పీపుల్కి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే జనాల అటెన్షన్. మనం అది సొంత చేతులతో మన అటెన్షన్ తీసుకెళ్ళి చేతిలో పెడతాం, తప్పు మొత్తం అంతా పిల్లగాళ్ళదే. హూ ఎవర్ ఇస్ కన్స్యూమింగ్ దట్ కంటెంట్ వాళ్ళదేనండి. తప్పు అంటే అన్హెల్దీ అమౌంట్స్లో తీసుకుంటేనే తప్పు. ఇప్పుడు ఒక వారానికి ఒక సినిమా చూసినట్టు, వారానికి ఒక ఐపీఎల్ మ్యాచ్ చూస్తే ఇబ్బంది ఏం లేదు, కానీ వీళ్ళు అలా కాదు కదా. ఈ ఈ ట్రైబ్ మెంటాలిటీ, పిచ్చ ఏదైతే ఉందో, చెన్నై కింగ్స్ మా ఓళ్ళు మా ఓళ్ళు అని చెప్పి నాన్ చెన్నై పీపుల్ కూడా, నాన్ టమిలియన్స్ కూడా రెచ్చిపోతుంటారు. సో ఇట్స్ ఓకే అది అంటే ప్లేయర్స్ మీద, పేరుతో సంబంధం లేదు, మా ప్లేయర్స్ ఇంపార్టెంట్ అన్నట్టుగా అనుకున్నారు అనుకోండి, అది వారానికి 3 గంటలు ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు ఆ 3 గంటలని సినిమా చూసినట్టు చూసి బయటకు వచ్చి బాగుందిరా భయ్, మంచి ఎంటర్టైన్మెంట్ వచ్చింది అంత, ఆ తర్వాత వెళ్ళి మన పనులు మనం చేసుకోవాలి. వీళ్ళు దాన్నే లైఫ్గా పెట్టుకుని రోజుకి 4-5 అంటే ఒక పోర్షన్ ఆఫ్ దేర్ లైఫ్ని దీనికే డెడికేట్ చేసుకుంటూ, ఇది అయిపోగానే మీరు చెప్పినట్టు నెక్స్ట్ ఇంకొకటి ఏదో ఒకటి వస్తుంది, ఆ తర్వాత ఇంకోటి వస్తుంది, ఆ తర్వాత దానికి మళ్ళీ దీని తర్వాత వినాయక చవితి చందాలని చెప్పి వస్తుంది, వినాయక చవితి అని చెప్తారు, దాని మంది 1 మంత్ టైం, 2 మంత్స్, దానికి దానికోసమే టికెట్ సెవెన్ చేసి దానిలో ట్విట్టర్లో ఆన్లైన్లో ఆఫ్లైన్లో అంతా ఇట్లా ఉంటారు. మళ్ళీ దాని తర్వాత అయ్యప్ప స్వామి మారాలంటారు, దాని తర్వాత ఇంకా సంథింగ్ ఏదో ఇంకా వరల్డ్ కప్ వస్తుంది అని చెప్పి అది అంటారు. అంటే యూత్ అంతా ఇట్లా పర్వట్ అయిపోతున్నారు అనిపిస్తుంది సార్. దానికి కారణం మన ఈ గవర్నమెంటా, లేకపోతే ఇంట్లో సరితా లేకనా, లేకపోతే మనమే ఇండివిజువల్గా ఆలోచించుకోలేక సరితా? ఇండివిజువల్ అండి ఇప్పుడు పక్క నుంచి ప్రెషరు రాంగ్ టైంలో వస్తుంది. ఈ పేరెంట్స్ కూడా ఎట్లా తయారయ్యారంటే, మన ధర్మానికి దగ్గరగా ఉంటే వాడు గొప్ప అనుకుంటున్నారు. రెగ్యులర్గా గుళ్ళకు పోయి పూజలు చేసి, లేకపోతే ఇవి ఏంటి యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నాడు అనుకోండి, అయ్యప్ప స్వామిలు అందరూ వేసుకోలేండి, కానీ ఇది వినాయక చవితికి దివాళికి ఓ యాక్టివ్ పార్టిసిపేషన్ చేస్తుంటే ఓ మన ధర్మాన్ని నిలబెడుతున్నాడు అనుకుంటారు. అంటే పనికి మళ్ళినట్టు తయారవుతున్నాడు, 12 గంటల పాటు 12 రోజుల పాటు అది చేసుకుంటా ఉండి, చదువులో బాగానే ఉండి, వాడి ఉద్యోగంలో బాగానే ఉండి, ఈ అడిషనల్ టైం అడిషనల్ టైంని వాడుకుంటూ ఉంటే నో ప్రాబ్లం.
ఎగ్జాక్ట్లీ సార్, ఎగ్జాక్ట్లీ సార్. కానీ ఇక్కడ అది కాదు కదా, కోర్ చదువు మానేసి మరీ చేస్తున్నారు కొంతమంది. అవును సార్, అంటే దీనివల్ల ఏమవుతుందా అంటే, ప్రజెంట్ ఈ పొలిటీషియన్స్ కానీ ఈ రాజకీయ పార్టీలు కానీ చేసేవన్నీ తెలియకుండా కప్పిపుచ్చడానికి ఏమో అనుకున్నాను సార్, వీళ్ళు ఇలాంటివన్నీ ఎంటర్టైన్ చేస్తున్నారు వీళ్ళు కూడా యూత్. అంత కాన్స్పిరసీ ఉండదు కానీ ఈ జనాలు చేసేది అండి. ఇప్పుడు జనాలకు ఇంట్రెస్ట్ లేకపోతే చేయలేదు కదా. ఇప్పుడు నేను అనుకోండి, ఐ వాస్ మేబీ 90s ఉన్నప్పుడు ఐ వాస్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్. ఆ తర్వాత ఎందుకు ఇంట్రెస్ట్ చచ్చిపోయింది. ఇప్పుడు నాకు అసలు టీమ్ మెంబర్స్ ఎవరు కూడా తెలియదండి. ఐ హావ్ జస్ట్ నో ఇంట్రెస్ట్ ఆన్ ఇట్, క్రికెట్ గురించి కంప్లీట్గా. అసలు ప్లేయర్స్ ఎవరు, వాళ్ళ పేర్లు ఏంటి, ఏమీ తెలియదు. అప్పుడప్పుడు నేను ఎంత వద్దనుకున్నా సరే బోర్డుల మీద పేర్లు అవి కనిపిస్తూ ఉంటాయి కాబట్టి వాళ్ళ పేర్లు నాకు తెలుస్తాయి తప్ప నిజంగా ఏ టీంలో ఎవరున్నారు ఏమీ తెలియదు. సో అట్ సమ్ పాయింట్ ఇన్ టైమ్ మనకు మనమే డిసైడ్ చేసుకుని, బాబు ఎంటర్టైన్మెంట్ అయిపోయింది ఇక చాలు, టూ మచ్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్, ఇక రియాలిటీకి వద్దాం. అవును సార్, అది ఈ ఈ కుర్రాళ్ళు వాళ్ళ కోర్ లైఫ్ ఇయర్స్, మెయిన్ ఇంపార్టెంట్ ఇయర్స్ అంటే 25 లోపు ఉండే ఇయర్స్ మొత్తాన్ని ఇట్లాంటి దిక్కుమాలి పనులకు చేసేస్తే ఆ తర్వాత మీడియోకర్ లెవెల్లో ఉండిపోతారండి. ఎందుకంటే జాబ్స్ కూడా అలాగే ఉండిపోతాయి. చిన్న చిన్న డెవలప్మెంట్ పనులు చేసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ, అంటే ఆ ఊపు అనేది ఏదైతే ఉంటుందో, ప్యాషన్ ఏదైతే ఉంటుందో, వాళ్ళంతా తీసుకెళ్ళి ఆ ప్యాషన్కి, ప్రతిదానికి ఒక లిమిటేషన్ ఉంటుంది కదా. మైండ్ అన్నాక మైండ్కి ఒక టైంకి ఒక లిమిటేషన్, ప్యాషన్కి ఒక లిమిటేషన్ ఉంటుంది. వాళ్ళు ఆ ప్యాషన్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఈ దిక్కుమాలి నాటి మీద పెడుతుంటారు. అవును సార్, నా యంగర్ పర్సన్, నా చుట్టూ ఉండే నా ఇయర్స్ గ్రూప్స్ కానీ యంగర్స్ కానీ చాలా చెప్తాను ఇదంతా ట్రాష్, మనల్ని ఎమోషనల్ గా మనల్ని హుక్ హుక్ చేస్తారా, నా మాట వినండి అని చెప్తాను ఉంటాను సార్. కానీ దాంట్లో 1% కూడా ఫస్ట్ నా ముందర ఓకే అని అంటారు, కొంతమంది ఓకేలేరా అంటారు. కానీ లాస్ట్కి వచ్చేకల్లా ఈ స్టేటస్ లో తెలిసిపోదా, వీళ్ళు చూసేది తెలిసిపోదా అంటుంది. దానికి ఓవరాల్ మింగ్ అయిపోయేది, ఎమోషన్ అయిపోయేది, ప్రతి చిన్న దానికి మా హీరోని ఏదో అన్నారని చెప్పి, లేదంటే ఏదో సంథింగ్ ఈ మతాలకు సంబంధించింది కానీ ఈ క్రికెట్ సంబంధించింది కానీ, ఎంతసేపు క్రికెట్ ఈ సినిమా సార్ ఇవే ఉంటాయి. కానీ జనరల్ గా వాట్ ఈస్ గోయింగ్ ఆన్ అనేది అసలు మనం ఎట్లా ఈ సమాజం, మనకన్నా ముందు మన చైనా అనేది చూస్తూ కొన్ని ఛానల్స్ చూస్తున్నాను సార్ నేను కొన్ని ఈ మధ్య ఈ సీఎన్ఎన్ అట్లాంటి, చైనా అనేది చూస్తుంటే మనకన్నా 28 ఇయర్స్ అడ్వాన్స్ లో ఉందని చెప్తున్నారు సార్ చాలా మంది మనకన్నా. కానీ ఈ చెత్త మీద వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ కొన్ని పర్వర్టెడ్ ఛానల్స్ ఉంటాయి కదా అవన్నీ, వాళ్ళంతా వేస్ట్, వాళ్ళంతా మనకన్నా చాలా ఒక దెబ్బకు పడిపోతారు మనం మన శక్తి ముందు సామర్థ్యాల ముందు అని చెప్పేసి చేస్తుంటారు, యూత్ ను డివియేట్ చేస్తుంటారు సార్ మన టీమ్ వాళ్ళను. వాళ్ళు ఇంట్లోకి వచ్చి ఇదేంటి సంఖలో చేయబెట్టి గోక్కునే సన్నాసులు ఇట్లాంటి మాటలు మాట్లాడు, అరే నేను కానీ లేచి నుంచుంటే ఒక్కడిని ఇరగదీస్తా కానీ లేచి నుంచోని అంతే అని చెప్పి కథలు చెప్తారు. మరి చైనా వాళ్ళని బీట్ చేయడం అంత ఈజీ అయితే వెళ్ళి బీట్ చేయొచ్చు కదా. మిలిటరీలో బీట్ చేయలేరు, టెక్నాలజీలో బీట్ చేయలేరు, మ్యానుఫ్యాక్చరింగ్లో బీట్ చేయలేరు, ఎడ్యుకేషన్లో బీట్ చేయలేరు. ఇప్పుడు వాళ్ళు అసలు ఏ రేంజ్లో ముందుకెళ్తున్నారంటే అసలు భయపడాల్సింది వాళ్ళు ఏదో మిలిటరీ వాళ్ళు వచ్చేసేసి మన అరుణాచల్ ప్రదేశ్ని తీసుకుపోతారని కాదు. వాళ్ళ ప్రైమరీ రీసెర్చ్ కేపబిలిటీస్ ఏ రేంజ్లోకి పెరిగిపోయాయంటే యూరోప్ని అమెరికాని దిక్కు ఏంటి దాటి వెళ్ళిపోయే రేంజ్కి వెళ్ళిపోయారు వాళ్ళు ఆల్రెడీ. హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ పేటెంట్స్ వాళ్ళ చేతిలో ఉన్నాయండి, గత 10 ఏళ్లలో ఉన్న పేటెంట్స్ అన్నీ వాళ్ళయ్యే. సోలార్ ప్యానెల్స్ ప్రపంచంలో ఎక్కడ సోలార్ ప్యానెల్స్ తయారవ్వాలన్నా సరే చైనా నుంచి వస్తాయి. వాళ్ళు 15 ఇయర్స్ బ్యాక్ ఇన్వెస్ట్ చేశారండి డబ్బులు. మన దగ్గర ఉంది విపరీతమైన టెక్నికల్ స్కిల్స్ ఉన్నాయి మన దగ్గర, మన ఎదవలేమో తీసుకుపోయి ఇట్లాంటి దిక్కుమాలి పనుల మీద మతం మీద వాటి మీద వీటి మీద కూర్చున్నారు స్కిల్స్ పెంచుకోకుండా. కొంతమంది చెప్పేది ఏంటంటే అమెరికాలో డాక్టర్స్ 50% మంది మనమే ఉంటాము, నాసాల సైంటిస్ట్ మనమే ఉంటాము, ఇక్కడ నుంచి అక్కడికి వెళ్తారు, ఇక్కడ నుంచి వెళ్తారు. సో అది అమెరికా బెనిఫిషియల్, కానీ మనకేం బెనిఫిషియల్ అని అనే దానికి పెద్ద ఆలోచించారు. అదే ఇట్లాంటివి అన్నమాట. ఇప్పుడు ఈ ప్రైమరీ రీసెర్చ్ మీద నాకు అన్నిటికంటే ఎక్కువ భయం వేసేది థింగ్స్ దట్ కీప్ మీ అప్ ఎట్ నైట్ అంటారు చూసారా, అట్లాంటిది ఈ ఈ చైనా చేసే ప్రైమరీ రీసెర్చ్ అనమాట. సైన్స్ మీద వాళ్ళు చేసే రీసెర్చ్ అక్కడ కూడా మన దగ్గర కరప్షన్ విపరీతంగా ఉంది. సో కాబట్టి అట్లీస్ట్ 30-40% ఫేక్ ఉంటుంది. ఆ ఫేక్ను తీసేసినా సరే ఆ మిగతా 60% ప్రైమరీ రీసెర్చ్ ఏదైతే ఉందో అది కూడా కళ్ళు తిరిగే అమౌంట్లో ఉంది. ఇండియా దాంట్లో 1/10 కూడా లేదండి, 10వ శాతం కూడా, 10వ వంతు కూడా లేదు అసలు ప్రైమరీ రీసెర్చ్. ఫస్ట్ థింగ్ ఇండియాలో ప్రైమరీ రీసెర్చ్ అనేది ఆల్మోస్ట్ నిల్ అండి. సెకండరీ రీసెర్చ్ ఉంది, అంటే ఆల్రెడీ టెక్నిక్ ఎవడో కనిపెడతాడు, మన వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని ఫాస్ట్గా ఎలాగ తయారు చేయాలి, ఎలాగ ఇది చేయించాలి, ఏంటంటే రెప్లికేట్, చీప్ లేబర్ అన్నమాట. జపాన్ చైనా కన్నా టెక్నాలజీ నెంబర్ 1 అంటారు కదా సార్ చైనా అన్నా సార్? ఇప్పుడు చైనా దాటేసిందండి. ఇప్పుడు మీరు చెప్పింది కరెక్టే, 10-15 ఇయర్స్ బ్యాక్
జపాన్ చాలా అడ్వాన్స్డ్ ఉండేది. అయితే జపాన్ అడ్వాన్స్మెంట్ ఏం తగ్గలేదు, చైనా జస్ట్ దాటేసి వెళ్ళిపోయింది అంతే. అక్కడ జరిగింది అది. ఇప్పుడు జపాన్ వెనక్కి తగ్గింది అని ఏం లేదు, వాళ్ళ స్పీడ్లో వాళ్ళు ఉన్నారు, కాకపోతే చైనా స్పీడ్ చాలా ఎక్కువ ఉంది. మన దగ్గర హయ్యెస్ట్ అమౌంట్ ఆఫ్ ఇది ఉంది, యూత్ పొటెన్షియల్ ఉంది. ఆ యూత్ అంతా ఏం చేస్తారంటే తిక్కుమాలి పనులు చేసుకుంటూ కూర్చుంటున్నారు. అదే సార్, అదే సార్ నా కన్సర్న్, అదే నా మెయిన్ కన్సర్న్ అదే సార్. ఎందుకు ఇట్లా చేస్తాను అయిపోతున్నారా అనిపిస్తారు సార్ చుట్టూ ఒక పడ చాలా చూసి కొంచెం ఓవర్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. రైట్ సార్, థ్యాంక్స్, థ్యాంక్ యూ. Thank you.